పాకా కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎంపీ జితేందర్ రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు. 40 ఏళ్లుగా కాకాతో తనకు సున్నిత సంబంధాలు గుర్తు చేసుకున్నారు. కనుమూరి ఇందిరా హయాం నుంచి తనను తండ్రిలా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. పార్టీలకు అతీతంగా సేవ చేసే మనస్తత్వం కాకాదన్నారు కనుమూరి. వెంకటస్వామి గారు ఇవాళ మన మధ్యలో లేరు. ఆయన ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది సమాజంలో పార్టీ రహితంగా సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి. కల్మషం లేదు, నిష్కల్మషంగా ఎవరైనా మా పార్టీలో కానీ ఏ నాయకురాల దగ్గర ఏ నాయకుడి దగ్గర ఉన్నదో నిక్కచ్చిగా మాట్లాడేటువంటి స్వభావం అయింది. ఒక యూనియన్ లీడర్గా యూనియన్కి ఒక లేబర్కి ఎలాగా నిక్కచ్చిగా మాట్లాడి ఆ ఫ్యాక్టరీ ఓనర్లతో ఎలా పోరాడి అలా సాయం చేసేవారో పార్టీలో కూడా ఏమన్నా నాయకురాలతో ఏమన్నా ఉంటే దెబ్బలాడి కార్యకర్త న్యాయం చేసేవారు. ఆయనకి నాకు 40 సంవత్సరాలు, 1975 నుంచి నాకు పరిచయం ఉంది. 40 సంవత్సరాలు నాకు ఏదో ఒక తండ్రి మాదిరిగానే